తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది పీడీటీవీ న్యూస్. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. ప్రస్తుతం మనం సూళ్ళూరుపేట వచ్చాం. సూళ్ళూరుపేటలో ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. సత్యవేడు ప్రజల జెన్యున్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉందా చెప్పండి. అలా పొదుపులో జగన్ అన్న మాకు అన్ని సహాయాలు చేశాడు. మాకు 10,000 ఇప్పించాడు నాలుగు చక్రాల బండికి. ప్రతిదీ జగన్ అన్న సహాయం, ప్రతిదీ నాకు అందుతూనే ఉంది. మాకు అతి కష్టంలో ఉన్న కరోనా టైంలో కూడా మాకు 10 లక్షలు సహాయం చేశారు. మాకు అపోలో హాస్పిటల్ 26 లక్షల దాకా అయ్యింది. 10 లక్షలు మన సీఎం ఫండ్ నుంచి రిలీజ్ చేశారు. ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ప్రజల జెన్యున్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటగిరి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా గూడూరు వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మనం సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చాం. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాము. తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేదెవరు? అన్ని మాకు బాగానే సాయం చేశారు సార్. అన్ని మాకు ఏ లోటు లేకుండా, పింఛన్ ఇబ్బంది కూడా ఉండింది ముసలివాళ్ళది, అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది సార్. జగన్ పరిపాలన బాగుంది సార్. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి దేవునితో సమానం. మాకు దేవునితో సమానం. మాకు వెంకటరమణ ఫస్ట్ అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడు. అన్న వచ్చి నాకు బాగుండే, మేమే గెలిపించాము. అన్న వస్తే మా కష్టాలు మా బాధలు అన్ని తీరుస్తాడని మేము గెలిపించాం. నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ అన్నకే వేస్తా. బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. నా బిడ్డ మల్లెపూ బాటేశాడు పేదలకి, మహిళలకి. ఈరోజు మేము ఒకరిని అడగకుండా, దేహం అని అడగకుండా గర్వంగా బతుకుతున్నాం. అది ఆ భిక్షం, ఆ పూల బాటేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది, ఎవరు గెలుపు సాధిస్తారు? పీడీటీవీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా పబ్లిక్ జెన్యున్ ఒపీనియన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. వాచ్ ఆన్ పీడీటీవీ న్యూస్.